ఆమె బాధామే చెప్పుకుంటుంది. ఒక బాధ్యత కదా ఓ స్థానంలో కూర్చున్నప్పుడు నువ్వు పిల్లల నేను దానికి రెస్పాన్సిబుల్ అమ్మా. ఇప్పుడు ఆర్కే వాళ్ళు రాదు, ఒక లేడీ ఫోన్ చేసి అన్నగా పిలిపిస్తాను. నన్ను ఇండైరెక్ట్ గా టార్చర్ పెడుతున్నాడు అన్న, 1 మంత్ నుంచి ఆమె బాధామే చెప్పుకుంటుంది. ఒక బాధ్యత కదా ఓ స్థానంలో కూర్చున్నప్పుడు నువ్వు పిల్లల రైట్. ఇక తార్నాక నారాయణ కళాశాలలో డీన్ శ్రీనివాస్ కింది స్థాయి ఉద్యోగిని నివేదిస్తున్నాడని మహిళా ఉద్యోగిని బంధువులు కళాశాలలో ఆందోళనకు దిగారు. డీన్ పై దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు డీన్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని ఓయూపీఎస్ కు తరలించారు. అస్రా ఫాతిమా మహిళ అనే ఉద్యోగిని గత 10 సంవత్సరాలుగా తార్నాక నారాయణ కళాశాలలో పనిచేస్తుంది. గత కొద్ది రోజులుగా డీన్ శ్రీనివాస్ ఫోన్ చేసి తనని వేధిస్తున్నాడని కళాశాల ముందు తన బంధువులతో ఆందోళనకు దిగింది. డీన్ శ్రీనివాస్ ను నారాయణ యాజమాన్యం వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది.